అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్న అన్నదాత అన్నదాత మీ అన్నదాత नूतन रीतुल सागुबडिकी नूरिंतलु पेरिगे दिगुबडिकी सूचनलिच्चे सस्य रक्षणकु पशु पोषणकी शास्त्र विज्ञानं अंदिंची मुंदुकु नडिपे तेलुगु रैतु भारत देशानिके मकुटं अय्येला తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలుకొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం। ఈనాటి ముఖ్యాంశాలు ఖరీఫ్ వేరుశనగలో చీడపీడలు నివారణ మునగ సాగులో యాజమాన్య పద్ధతులు పాలీహౌజుల్లో అన్ సీజన్ చామంతి కోసం చేపట్టాల్సిన పోషక యాజమాన్యం సస్యరక్షణ పాలీహౌజుల్లో చామంతిని సాగు చేసేటప్పుడు అకాలపు పూతను తీసుకోవడానికి అవసరమైన వెలుతురు యాజమాన్యం గురించి నిన్నటి అన్నదాతలో చూసాం కదా। మరి అకాలంలో పొందే పూలు మంచి పరిమాణంలో ఉండాలంటే వాటికి అందించే పోషకాల పట్ల తప్పనిసరిగా జాగృత వహించాలి। అంతేకాదు పాలీహౌజుల్లో పండించే చామంతికి రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్యగా ఉంటాయి। దాంతోపాటు కొన్ని రకాల తెగుళ్లు కూడా పంటలో కనిపిస్తాయి। వీటిని సకాలంలో నివారించుకోవడం తప్పనిసరి। చామంతిలో పోషక యాజమాన్యం చీడపీడల నివారణ గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి ఈరోజు తెలుసుకుందాం। ఈ చామంతిలో ఈ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైంది। పాలీహౌస్లో కానీ తీసుకున్నట్లయితే మన ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది। ఈ డ్రిప్ ద్వారా నీటిని అందించడం కోసం మనం ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఒక్కొక్క బెడ్ మీద రెండు ముందుగా ఏర్పాటు చేసుకుంటాం। ఏర్పాటు చేసుకున్న తర్వాత మొక్క నాటిన మూడో రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో నీటిని అందించాల్సి ఉంటుంది। ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో అందించేటప్పుడు ప్రతిరోజు కూడా మొదటి నాటిన దగ్గర నుంచి 3 వారాల వరకు ఎకరానికి వచ్చేసి 120 గ్రాముల నత్తజని, 30 గ్రాముల భాస్వరం, అదేవిధంగా 220 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని, దీంతో పాటుగా 78 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా కాల్షియం అనేది 20 గ్రాములు, తర్వాత బోరాన్ అనేది 0.33 గ్రాములు రోజుకి ఎకరానికి డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది। 3 వారాలు అయిపోయిన తర్వాత 3 నుంచి 7 వారాల వరకు కూడా ఈ నత్రజని పొటాషియం ఎరువుల్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది। 130 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 30 గ్రాముల భాస్వరము, 230 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి। ఆ తర్వాత 7వ వారం తర్వాత నుంచి ప్రతిరోజు కూడా 150 గ్రాముల నత్రజని, 30 గ్రాముల భాస్వరము, 250 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఎకరానికి కరిగించి అందించుకోవాలి। దీంతో పాటుగా కాల్షియము, మెగ్నీషియము, బోరాన్ కూడా మనం డ్రిప్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది। ఈ రకంగా మనం కానీ ఫర్టిగేషన్ కానీ పద్ధతిలో కానీ అందించినట్లయితే పంట అనేది బాగా దృఢంగా పెరిగి పెద్ద పెద్ద పూలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది। అయితే ఈ చామంతి పూలలో ప్రత్యేకించి పాలీహౌస్లో సాగు చేసుకున్నప్పుడు ఇన్సెక్ట్ మెష్ అనేది చుట్టూ ఉంటుంది కాబట్టి లోపలికి పురుగు ఎంటర్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది। అయినా కూడా ఈ చిన్న రసం పీల్చే పురుగులు అనేవి పాలీహౌస్లోకి వచ్చి పంటని ఆశించడం జరుగుతూ ఉంటుంది। ఈ ఆకు తినే గొంగళి పురుగులు కానివ్వండి, పెద్ద పెద్ద లార్వాలు ఉండేటువంటి పురుగులు ఏవి కూడా లోపలికి రాలేవు మనం పాలీహౌస్ని కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే। కానీ ఈ రసం పీల్చే పురుగులు మాత్రం లోపలికి వస్తాయి। తామర పురుగు ఒకటి, తెల్లదోమ, అదేవిధంగా రెడ్ స్పైడర్ మైట్, ఎర్రనల్లి, ఈ 3 కూడా బాగా ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తుంటాయి। ఈ ముందుగా తామర పురుగు అని తీసుకున్నట్లయితే మనం పాలీహౌస్ ఎంట్రీ పాయింట్లు, అదేవిధంగా పాలీహౌస్లకి ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నట్టయితే అటువంటి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని సరి చేసుకోవడం చేయాలి. పాలీ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డబుల్ డోర్ ఎంట్రీ సిస్టం ఎప్పుడు కూడా తలుపులు వేసి ఉంచటం, ఈ విధంగా ఉండటం వల్ల చాలా వరకు ఈ పురుగులు ఉధృతి లోపలికి ప్రవేశించకుండా అరికట్టుకోవచ్చు. అప్పటికి కూడా మనం పురుగును గాని గమనించినట్లయితే పాలీ హౌస్ లో ఎక్కువ మోతాదులో అంటే ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 వరకు కూడా నీలరంగు జిగురు పూసిన అట్టలు మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఈ తామర పురుగులు వాటికి అంటుకొని దాని ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వేప నూనె అనేది అజాడిరెక్టిన్ 1300 to 1500 ppm ఉండే అజాడిరెక్టిన్ ద్రావణాన్ని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే ఈ కెమికల్స్ విషయానికి గానట్లయితే వచ్చినట్లయితే థయోమితాగ్జామ్ అనే మందునట్లే అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, ఫిప్రోనిల్ అయినట్లయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని, అదే ఇమిడాక్లోప్రిడ్ అయినట్లయితే 0.5 మిల్లీలీటర్లు, డైమిథోయేట్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదామ కానీ చూద్దామని ఆశించినట్లయితే ముందుగా మనం ఈ పసుపు రంగు జిగురు పూసిన అట్టలు ఒక ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 150 నుంచి 200 వరకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాస్ ట్రాపింగ్ అంటే పురుగు ఉధృతిని బాగా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అయినా కూడా తెల్లదోమకు ప్రత్యేకించి మందులు కొట్టుకోవాలనుకున్నప్పుడు డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కానివ్వండి, లేదంటే ఎసిటామోప్రిడ్ అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమని నివారించుకోవచ్చు. అదే ఎర్రనల్లి కానీ ఆశించినట్లయితే ఆకులు చివరి భాగంలో ఆశిస్తుంది, అదేవిధంగా ఆకులు అడుగు భాగంలో చేరి ఆకులు పసుపు బారటం అనేది జరుగుతూ ఉంది. అయితే వెంటనే దాన్ని నివారించుకోవడానికి నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే ప్రాపర్ గైట్ అనే మందుని 1.5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎర్రనల్లిని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పురుగులతో పాటుగా కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి వాతావరణం గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పాలీహౌసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది రిలేటివ్ హ్యూమిడిటీ అనేది. ఆ సమయంలో ఆకుల మీద వచ్చేటువంటి ఆల్టర్నేరియా మచ్చ తెగులు కానివ్వండి, సెప్టోరియా మచ్చ తెగులు కానీ ఈ తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంది. వాటిని నివారించుకోవడానికి మ్యాంకోజబ్ కార్బండజిమ్ కలిసిన మందు 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులను మనం నివారించుకోవచ్చు. దీంతో పాటుగా పాలీహౌసుల్లో ప్రత్యేకించి కొంచెం ఎసిడిక్ సాయిల్స్ అంటే ఉదజని సూచిక తక్కువగా ఉండేటువంటి ఆమ్లత్వం ఉన్న నేలల్లో ఈ ఎండు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. ఈ వడలు తెగులైనట్టయితే ఏరు కుళ్ళిపోయి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దీన్ని రాకుండా నివారించుకోవాలనుకుంటే ముందుగా అటువంటి సమస్యాత్మక నేలల్లో మొక్కలు పెట్టుకోవడానికి ముందే సాయిల్ సోలరైజేషన్ అంటే నేలని శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మొక్కలు నాటుకున్నట్లయితే ఎండు తెగులను చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఆ తర్వాత కూడా గమనించినట్లయితే ఆ గమనించిన వెంటనే కాపరాక్సీ క్లోరైడ్ అనే మందుని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని నేల మొక్కల మొదళ్ళలో పోసుకోవడం ద్వారా, లేదంటే మ్యాంకోజబ్ మెటలాక్సిల్ కలిసిన మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళలో పోయడం ద్వారా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఆదాయం, మంచి దిగుబడి, మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు పెరటి చెట్టుగా ఉండే మునగ ఇప్పుడు తోట పంటగా రైతుకు కాసులు కురిపిస్తోంది. మునగ వాడకంలో మనదే అగ్రస్థానం. కూరగాయగానే కాకుండా ఊరగాయగాను దక్షిణ భారతదేశంలో పేరుగాంచింది. మునగ కాయలనే కాకుండా ఆకులను కూరగాను అలానే పశువులకు మేతగాను వినియోగిస్తున్నారు. మునగ ఆకు నుంచి తీసిన రసం పలు వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మునగలో వార్షిక రకాలు అందుబాటులోకి వచ్చి నాటిన 6 నెలలకే ఫలసాయాన్నివ్వడంతో సాగు అంతటా విస్తరిస్తోంది. పూత సమయంలో వర్షం పడితే పూత రాలిపోవడం మునగలో ప్రధాన సమస్య. కాయ ఈగ, మొదలు కుళ్ళు వంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. వీటిని అధిగమించి శాస్త్రీయ విధానాలతో మునగ సాగును భేషుగ్గా చేపట్టవచ్చు. మునగను ఆగస్టు నుంచి అక్టోబర్ మాసాల మధ్య నాటుకుంటారు. మరి మునగ సాగు వివరాల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ అనేది సూపర్ ఫుడ్గా పరిగణిస్తాము. ఎందుకంటే ఇది అనేక పోషకాలకు మరియు యాంటీబయాటిక్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. మునగలో మనకు నారింజలో కంటే 7 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలాగే పాలలో కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే 2 రెట్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అరటిలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాష్ ఉంటుంది. పీకేఎం1 అనే రకము నాటిన 6 నెలల్లో పూతకొస్తుంది। సో మొదటి సంవత్సరంలోనే ఖాతాకు వస్తుంది। ఒక 3 సంవత్సరాల వరకు కార్సి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నికరమైన ఆదాయాన్ని అందిస్తుంది। సో మున్నాను నాటుకోవడానికి మనకు అనువైన నేలలు చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలల్లో అనుకూలము। ఎక్కడైతే చౌడు మరియు నీటి ముంపు లేనటువంటి ప్రాంతాలను మనం ఎంచుకోవాలి। గరప నేలలు ఎక్కువగా ఒండ్రు మరియు సేంద్రియ కార్బన్ ఉన్నటువంటి నేలలు అత్యంత అనుకూలము। మునగాను నాటుకునే ముందు మనము మేలైన విత్తనాన్ని సేకరించి మనం పాలీ బ్యాగ్స్లో ఒక 40 రోజుల వరకు పెంచిన తర్వాత ఈ మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు। లేదన్నట్లయితే విత్తనాలను డైరెక్ట్గా పొలంలోనే నాటి కూడా మనం సాగు చేసుకోవచ్చును। ఎకరానికి మనకు నారు పెంచి నాటుకోవడానికి 250 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది। 640 నుంచి 670 మొక్కలు ఎకరానికి అవసరం అవుతుంది। నాటుకునే ముందు నేలని 3-4 సార్లు దున్ని మెత్తడి దుక్కి చేసుకోవాలి। తర్వాత ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును ఆకర్ దుక్కిలో వేసుకోవాలి। ఎటు చూసినా వరుసల మధ్యలో మొక్కల మధ్యలో 2.5 మీటర్లు ఉండే విధంగా చతురస్రాకార పద్ధతిలో నాటుకోవచ్చును। లేదన్నట్లయితే ట్రాక్టర్ కల్టివేషన్కి అనుగుణంగా ఉండడానికి 2 వరుసల మధ్యలో 3 మీటర్లు, వరుసలోని మొక్కల మధ్యలో 2 మీటర్లు ఉండే విధంగా దీర్ఘచతురస్రాకారంలో కూడా మనం మునగను నాటుకోవచ్చును। మునగను నాటుకోవడానికి ఒక 2 ఫీట్ల పొడవు వెడల్పు లోతు గుంతలను తీసుకొని ప్రతి గుంతకి ఒక 5 కిలోల పశువుల ఎరువు అంటే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల వేపపిండిని పై మట్టికి కలిపి గుంతను పూడ్చేయాలి। పాలీ బ్యాగ్స్లో పెంచుకున్నటువంటి మునగ మొక్కలను తీసుకొని ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కాండంకి ఎలాంటి ఇంజురీస్ జరగకుండా జాగ్రత్తగా, అలాగే వేర్లకు ఉన్నటువంటి మట్టిని చెదరకుండా మనం గుంతలో నాటుకోవాలి। నాటిన వెంటనే ఒక కర్రను పాతి కట్టాలి। లేదన్నటువంటి గాలికి ఈ మునగ మొక్కలు విరిగిపోయి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది। నాటిన తర్వాత వెంటనే మనం నీళ్లు పోసుకోవాలి। మొదటి 10-15 రోజుల వరకు కూడా 3 రోజుల తర్వాత ఒక తడి ఇచ్చుకోవాలి। లేదంటే డ్రిప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటిని పారించడం చాలా ఈజీగా ఉంటుంది। అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనం డ్రిప్లో ఇచ్చడం వల్ల కూడా పంట యొక్క నాణ్యత, దిగుబడి కూడా బాగుంటుంది। తర్వాత మనకు వేసవి కాలంలో వచ్చినట్లయితే 4-5 రోజులకు ఒకసారి, చలికాలంలో వచ్చేట్లయితే 7-10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది। ఈ నాటిన తర్వాత 3, 6, 9 నెలల వయసు అప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల పొటాష్, అలాగే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం మొక్క పాదులలో వేసి కలియబెట్టాలి। ముందుగా నాటిన తర్వాత ఒక 3 అడుగులు పెరిగిన తర్వాత మనము మొక్క యొక్క కొనను తుంచివేయాలి। దీని ద్వారా పక్క కొమ్మలు ఏర్పడడం జరుగుతుంది। ఈ పక్క కొమ్మలు కూడా ఒక 2-3 అడుగులు పెరిగిన తర్వాత వెంటనే వీటి కొమ్మలను మళ్ళీ ఒకసారి తుంచివేయాలి। దీని ద్వారా మొక్క గుబురుగా అనేక పక్క కొమ్మలతోని పెరుగుతుంది। సో దీనివల్ల మనకు పూల సంఖ్య పెరిగి మనకు కాయల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా వస్తుంది। మునగను నాటిన రైతులు ఖచ్చితంగా ఈ ప్రూనింగ్ సిస్టమ్ని అవలంబించుకోవాలి। తర్వాత మనకు ఈ ప్రధానంగా మునగలో వచ్చేటువంటిది సమస్యలు ఏంటంటే కాండం కుళ్ళు లేదా వేరుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది। ఎప్పుడైతే అధిక వర్షాల వల్ల ఎక్కువ నీరు చేరినప్పుడు, లేదన్నటువంటి ఎక్కువ నీటి తడిలు ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది। దీన్ని మనం గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి మొక్క పాదులలో పోయాలి। అలాగే కాండం మీద ఒక 2-3 అడుగుల వరకు కూడా COC పేస్ట్ని మనం చేసుకున్నట్లయితే కాండం యొక్క కుళ్ళును మనం నివారించుకోవచ్చును। పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకుతినే పురుగు, ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది। ఆకుతినే పురుగు, ఆకుగూడు పురుగు సన్నగా ఉండి ఆ 2 ఆకుల మధ్యలో చేరి పత్రార్థాన్ని గోకి తినడం, సడన్గా ఇది ఒక్కసారిగా విజృంభించి చెట్టు యొక్క ఆకులు మొత్తాన్ని తినివేసి మొత్తం స్కెల్టన్ లాగా చేస్తుంది। ఇది గమనించిన వెంటనే మనం ప్రొఫెనఫాజ్ లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు। లేదా ఇమామెటిక్ బెంజోయేట్ అయినట్లయితే 0.4 గ్రాములు, లేదా స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును। కాయ తొలచు పురుగు, కాయగా ఉంటాము, ఇది పైభాగంలో రంధ్రం చేసి లోపల చేయడం వల్ల దీనికి కాయల నుంచి గమ్ కారుతుంది। సో దీనికి ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి। టమాటోస్ని గుజ్జులాగా చేసేసి ఒక నైట్ ఫర్మెంటేషన్ చేసి దాన్ని చిన్న బౌల్స్లలో తీసుకొని దాంట్లో ఏదైనా క్రిమిసంహారక మందుని 1-2 డ్రాప్స్ చేసి ఒక ఎకరానికి 20 చోట్ల మనము బేట్ని ఉంచినట్లయితే ఈ అడల్ట్స్ అనేది ఈ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి ట్రాప్ అయిపోతుంది. దీనివల్ల మనకు కాయ యొక్క ఉధృతి గణనీయంగా మనం తగ్గించుకోవచ్చును. ఒకవేళ కాయల మీద దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజైట్ అయితే 0.4 గ్రాములు లేదా స్పైనసైడ్ 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి ఏదైనా ఒక మందును 10 రోజుల వ్యవధిలో మార్చి 2-3 సార్లు పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చును. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి మునుగోలో కూడా మనం సుస్థిరమైన మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. వరిలో మొగిపురుగు సమస్యగా ఉంది, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు నిజామాబాద్ జిల్లా చందూరు నుంచి వంశీకృష్ణ. ముఖ్యంగా వరి పైర్లు చూసుకున్నట్లయితే కాండం దొలిచే పురుగు నారుమడి దశ నుంచి పిలక దశలోను అలాగే ఈనిక దశలోను 2 విధాలుగా కూడా నష్టం చేస్తుంది. ముఖ్యంగా పువ్వు అయితే ఏదైతే ఉందో చనిపోతుంది, అది లాగితే తేలిగ్గా ఊడొస్తుంది. తల్లి పురుగు ముదురు ఎండుగడ్డి రంగులో ఉండి దాని రెక్కలకి ఇరువైపులా నల్లని మచ్చను కలిగి ఉంటుంది. ఇవి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పినటువంటి గుడ్ల సముదాయాన్ని, అంటే ఒక్కొక్క గుడ్డులో కూడా 80-100 పిల్ల పురుగుల వరకు కూడా ఉంటాయి. అందులోంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు సన్నని దారం ద్వారా కిందికి వేలాడబడి దాని ద్వారా నీటి ద్వారా కానీ ఆ పైరు మీదకి చేరి ఆ యొక్క కాండం లోపలికి చొచ్చుకొని పోయి ఆహార పదార్థాలను తినడం వల్ల పిలక దశలో అయితే మొవ్వు చనిపోతుంది, ఈనిక దశలో అయితే తెల్లకంకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ కాండం దొలిచి పురుగు యాజమాన్యంలో మనం పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ముఖ్యంగా లింగాకర్షక బుట్టలు అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని నారుమడి దశలో అయితే ఎకరాకు సరిపోయే నారుమడికి 1 బుట్ట చొప్పున కానీ పిలక దశలో అయితే ఎకరానికి 3 చొప్పున కానీ పెట్టి ఈ పురుగు ఉధృతిపై నిఘా ఉంచుకొని బుట్టకి వారానికి మనకు 25 లేదా అంతకు మించి మగరెక్కల పురుగులు పడిన సందర్భాల్లో మాత్రమే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చదరపు మీటర్కు 1 గుడ్ల సముదాయము లేదా రెక్కల పురుగు తల్లి రెక్కల పురుగు గమనించిన తర్వాత మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఎప్పుడైతే మనకు గుడ్ల సంఖ్య ఎక్కువగా ఉందని గమనిస్తూ ఉన్నామో అప్పుడు ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 4 ట్రైకో కార్డ్స్ చొప్పున 5 సార్లు ఒక వారం రోజుల వ్యవధిలో మనము వదులుకున్నట్లయితే ఈ గుడ్డు పరాన్నజీవి కూడా మనకు కాండం దొలిచే పురుగును తిని నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుగు మందుల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 20-30 రోజుల దశలో ఉన్నటువంటి ఒకవేళ నార్మల్లో గుళికలు వేయనట్టు రైతులు ఉధృతి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో పిలక దశలో ఈ కాండం దొలిచే పురుగు నివారణకు కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అనేవి ఎకరానికి 8 కిలోలు కానీ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు కానీ క్లోరాంట్రెనల్పోల్ 0.4G గుళికలు అనేవి ఎకరానికి 4 కిలోలు కానీ మనము పొలంలో వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఖరీఫ్లో విత్తిన వేరుశనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ఖరీఫ్ పంటలో సగటు దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. వేరుశనగ పంటను పొగాకు లద్దె పురుగు, రసం పీల్చు పురుగులు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు, టిక్కా ఆకుమచ్చ తెగుళ్ళు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటన్నింటినీ సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చునంటూ ఖరీఫ్ వేరుశనగలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మెట్టు ప్రాంతాలు లేదంటే వర్షాధారం కొంత నీటి వస్తు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇసుక గరప నేలల్లో వేరుశనగ కూడా వేస్తున్నారు. ఇవంతా కూడా మన శ్రీకాకుళం జిల్లా అయితే ఇప్పటికే 45-50 రోజుల వయసు కలిగినటువంటి పంట ఉంది. మరి ఈ దశలో కూడా చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అవనియండి లేకపోతే యాజమాన్య పద్ధతుల్లో అవగాహన లోపం అవనియండి మనకి ఈ చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వేరుశనగలో చూస్తే కనుక ఒక వారం 10 రోజులు వర్షాలు లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు రసం పీల్చే పురుగులు ప్రధానంగా తామర పురుగులు ఈ పేనుబంక ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తామర పురుగులు అయితే కనిపించవు, ఆకు వెనక భాగంలో చిన్న చిన్న పురుగులు కంటికి కనిపించని పురుగులు ఉంటాయి. ఇవి ఉంచినప్పుడు ఏంటంటే ఆకు అంచులు పసుపైపోవడం పెరుగుదల గిడసబారినట్టు ఉందంటే అది తామర పురుగుగా గమనించాలి. దానికోసం ఏంటంటే ఈ పిప్రోనిల్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ లేదనుకుంటే ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం లేదా వేప సంబంధిత మందులు కూడా పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా పేనుబంక కూడా ఉంటుంది. ఇది చూస్తే ఆకు వెనక భాగంలో మీకు పేనుబంక పురుగులు ముద్దలు ముద్దలుగా కనిపిస్తాయి. ఇది వచ్చినప్పుడు కూడా ఆకు నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకు అంచులు పసుపుగా మారిపోవడం ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ తామర పురుగులకి అదేవిధంగా పేనుబంకకి రెండింటికి పనికొచ్చే విధంగా మనం కనుక వేప సంబంధిత మందులు 5 మిల్లీలీటర్ల వేప మందు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేస్తే మనకి ఈ రసం పీల్చే పురుగులు రెండు కూడా అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు రసాయనాల ద్వారా అయితే కనుక ఈ పేనుబంకకి అయితే కనుక డైమిథియేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. 2 రకాల రసం పీల్చే పురుగులు ఉంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మనం రసం పీల్చే పురుగుల్ని అదుపులోకి ఉంచుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగకి ఇంకొక ప్రధాన సమస్య 50 రోజుల నుంచి 75 రోజుల వరకు అంటే పంట బాగా పెరుగుదల ఉండి ఓడల దశలో మనకి పొగాకు లద్దె పురుగని వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆకులు కొరికేసినట్టుండడం, చిత్తపట్టినట్టుండడం, ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే ఈనెలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆకులు కొరికేసినట్టు కనిపిస్తుంటాయి. రైతులు పొలంలోకి వెళ్ళి గమనించిన పురుగు ఆకు మీద కనిపించదు. ఇదేంటంటే రాత్రిపూట సంచరించి పంటకు నష్టం కలుగజేస్తుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు నివారణ కోసం ఏంటంటే మనం ఈ వేప సంబంధిత మందులు మనకి 3000 ppm కానీ లేకపోతే 1500 ppm కానీ ఇలాంటివి దొరుకుతాయి. ఇది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం లేదంటే 10000 ppm అయితే కనుక 2 నుంచి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున ముందు జాగ్రత్తగా వేప సంబంధ మందులు పిచికారీ చేసుకొని ఇంకా తగ్గకపోతే మనం రసాయనాలు ఈ పొగాకు లద్దె పురుగుకి ఏంటంటే నోవాల్యూరాన్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్లని కలిపి పిచికారీ చేయడం కానీ లేదా థయోడికార్బ్ అనేటువంటి మందును 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనం పొగాకు లద్దె పురుగును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఈ 40 నుంచి 60 రోజులు ఈ సమయంలో ఏంటంటే కొన్ని రకాల తెగులు ఆశిస్తాయి. ప్రధానంగా ఏంటంటే టిక్కా ఆకుమచ్చ తెగులు అంటాము. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీద కింద ఆకుల మీద చిన్న మచ్చలు రౌండ్గా జేగు రంగు మచ్చలు కనిపిస్తాయి. అదే ఆలస్యంగా వచ్చినప్పుడు మనకి ఈ గోధుమ రంగుతో కూడిన జేగు రంగు మచ్చలు ఆకుల మీద కనిపిస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే దీన్నే మనం టిక్కా ఆకుమచ్చ తెగులు అంటాం. ఇది కనుక మనం సరిగ్గా నివారణ చేయకపోతే కాయ దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి టిక్కా ఆకుమచ్చ తెగులు కూడా మనం ఈ కార్బండిజం డైతేన్ M45 కలిపి ఉన్నటువంటి మందులు మనకి శాఫ్ అని డెల్మిక్స్ అని దొరుకుతుంది. ఈ మందుల్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ టిక్కా ఆకుమచ్చ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా మొదల కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు వచ్చి మొక్కలు చనిపోతాయి. కాండం కిందను చూస్తే నల్లటి శిలీంద్ర సిద్ధ బీజాలు ఉన్నట్టు కూడా మనకి పోగులుగా కనిపిస్తాయి. ఇది వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఒకసారి టెబుకొనజోల్ అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం కానీ లేదా హెగ్జాకొనజోల్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ మొదల కుళ్ళు కానీ కాండం కుళ్ళు తెగులను కానీ మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ దశలో ఈ నెల వచ్చే నెల సమయంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.